नमस्ते अंडी, नेन मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। मोदटिसारी ना चैनल चूसिनट्लयिते प्लीज लाइक शेयर सब्सक्राइब। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञोपशान्ते अगजानन पद्मार्कं गजानन महानिशं अनेक विदंत भक्तानं एकदंत उपास्महे। एलांटि कार्यक्रमं प्रारंभिंचिन तोलि पूज गणनायकुडिदे। అగ్రపూజ అందుకునే దేవుడు విజ్ఞాన తొలగించేవాడు ఆ వినాయకుడు। తల్లిదండ్రులను సమస్త లోకాలుగా భావించి విజ్ఞతతో గణపాదిత్యం పొంది బుద్ధిమంతుడు। అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి నాడు విజ్ఞేశునికి 21 రకాల పత్రాలతో పూజించడం మానవాయితీ। ఆ పత్రాలు ఏంటి, ఏ పేర్లతో పిలుస్తారు, ఇలాంటివి అన్ని మనము ఈ వీడియోలో చూద్దాము। వాటిని ఫోటోతో సహా చూద్దామండి। చాలా మందికి పత్రాల పేర్లు మనం పుస్తకంలో చూసి చదువుతాం కానీ అవి ఎలా ఉంటాయో కూడా కొన్ని పత్రాలు తెలియదు। ఇప్పుడు ఉన్న పిల్లలకు అసలు తెలియదండి। సో అవన్నీ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం మీకు చేస్తాను, చూద్దామండి వీడియోలో। 21 పత్రాల్లో మొదటి పత్రము మాచి పత్రము అండి। ఈ మాచి పత్రం అనేది తెలుగు పేరే। చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి। చామంతి ఆకులు మాదిరిగానే ఉంటుందండి। తర్వాత దూర్వా యుగ్మం, దీన్నే మనం గరిక అంటాం కూడా కదండి। దూర్వా అంటే గరిక, తెల్ల గరిక నల్ల గరిక అనే రెండు రకాలు ఉంటాయి। ఇవి గడ్డి జాతి మొగ్గలు, విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవండి। తర్వాత ఆపమార్క పత్రం అంటే ఉత్తరేణి అంటాము, తెలుగులో దీని ఉత్తరేణి అని పిలుస్తాము। దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి, గింజలు ముళ్ళు ఉండే ఈ పత్రాలు పెరడులోని మనకి మామూలుగా ఎక్కడ పడితే అక్కడ ఈ మొగ్గలు మనకు కనిపిస్తూ ఉంటాయండి। తరువాత బుర్వతీ పత్రం వాకుడాకు, దీనిని ములక అంటారు। దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలు ఉన్నాయి। ఇవి వంగ ఆకులు మాదిరి తెల్లని చారలతో గుండ్రని పండ్లతో ఉంటాయి। దుత్తుర పత్రం అంటే ఉమ్మెత్తు అండి, ఇది వంగ జాతికి చెందింది। దీని కాయలు ముళ్ళు ఉంటాయి, పూలు తెల్లగా ఉంటాయి। మనందరికీ తెలిసి ఉమ్మెత్తు పువ్వు అంటే శివుడికి కూడా ఎంతో ప్రీతి అండి ఈ పువ్వు। నెక్స్ట్ తులసి పత్రం అండి। హిందువులు తులసి గురించి తెలియకపోవడం అంటే ఎవ్వరికి ఉండదు। తులసి అత్యంత పవిత్రమైనది, దేవార్చనలోనే కాదు దీన్ని ప్రత్యేకంగా పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు। బిల్వ పత్రము, బిల్వ పత్రానికి మరో పేరు మారేడు, మూడు ఆకులు కలిపి ఉంటాయి। ఇవి శివుడికి చాలా ప్రీతి అండి, ఇవి మహాలక్ష్మి కూడా ఎంతో ఇష్టమని అంటారు। సో బిల్వ పత్రం మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కూడా। బదరి పత్రం అండి, బదరి అంటే రేగు, దీనిలో రేగు, జిడ్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి। మనం ఏదైనా పర్వాలేదు, లేదు నాటు రేగు ఆకులు ఉంటే మనకి ఇంకా మంచిదండి। చూతపత్రం, చూతపత్రం అంటే అందరికీ తెలిసిందండి, అదే మామిడాకు। వీటిని శుభకార్యాలలో విశిష్టమైన స్థానం ఉంటుంది। మామిడి తోరణం లేని హైందవ గృహం పండగ రోజుల్లో మనం ఉపయోగించకపోవడం అనేది ఉండదు। కరవీర పత్రము, దీన్ని గన్నేరు పత్రానికి మరో పేరు కరవీర అండి, తెలుపు పసుపు ఎరుపు రంగుల్లో మనకి దొరుకుతూ ఉంటాయి, ఏదైనా పర్వాలేదు ఏ రంగుదైనా। ఇది ఈ పూజలో చాలా విశిష్ట స్థానం ఉంటుంది। మరువక పత్రం అండి, మరువం అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది, ఇళ్లలో మనం పూలగోళల్లో కూడా పెంచుతూ ఉంటాము। దీన్ని దవనం అని కూడా అంటారు, ఆకులు ఎండినా మంచి సువాసన వస్తుంది। ఇవి వెదజల్లడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వాసన వెదజల్లడం అనేది। సమీపత్రం, జమ్మి చెట్టు ఆకుల్ని సమీపత్రం అంటారండి, దసరా రోజులో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। అంటే పాండవులు ఈ జమ్మి చెట్టు కిందనే వాళ్ళ ఆయుధాలన్నీ ఉంచారు అనేసి అంటారు కదండి, అది జమ్మి చెట్టు, దసరాలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు। విష్ణుక్రాంత పత్రం అండి, ఇది నీలము తెలుపు పువ్వులు ఉండే చిన్న మొక్క అండి, నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు। సింధువార పత్రము, దీన్నే వావలి అంటారండి, వాడుక భాషలో వావిలి అంటాము। ఆరోగ్యపరంగా దీని అత్యంత ప్రాధాన్యత ఉంది, ముఖ్యంగా బాలింతలకి ఇది చాలా ఉపయోగపడుతుంది। ఈ వావిలాకులతో బాలింతలకి స్నానం కూడా చేయిస్తూ ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది। అశ్వర్ధ పత్రము, మన అందరికీ తెలిసిందండి, రావి ఆకు, ఈ రావి ఆకులను అశ్వర్ధ పత్రం అంటారు। రావి చెట్టును పూజించడం వల్ల అనేది హైందవ సాంప్రదాయము। దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తులు ఈ రావి చెట్టులో కొలువై ఉంటారని మన హైందవుల నమ్మకం అండి। దామిని పత్రము అంటే దానిమ్మ ఆకు అని అర్థం అండి, శక్తి స్వరూపిణి అంబకు దాడిమి ఫల నైవేద్యం ఎంతో ఇష్టమండి, దానిమ్మ పండు నైవేద్యం అంటే గౌరీ అమ్మవారికి।
జార్జి పత్రము. ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుండి సుగంధ తైలం కూడా తీస్తూ ఉంటారు. ఇవి కూడా మనకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండే మొక్క అండి. ఈ సన్నజాజుల మొక్కలు అనేవి కూడా మనం ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఉంటాయి. పాదు మొక్క మాట మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ ఆకులు కూడా ఈ పత్రాలను కూడా పెడతారు. అర్జున పత్రము. దీన్ని మద్ది చెట్టు ఆకుల్ని అర్జున పత్రము అంటారండి. తెల్ల మద్ది మాట. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం మాట ఇది. దేవదారు పత్రము. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం కూడా ఉంటుంది. మనకి కూడా ఈ మొక్కలు కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయండి. ఇళ్లలో అలంకరణకి ఈ మొక్కలు వేసుకుంటూ ఉంటారు. దేవదారు పత్రం అండి. దీన్ని లతా దూర్వ అని కూడా అంటారు. దేవకాంచనం అని కూడా అంటారు. ఇవి మనకి కొంచెం అన్ని ప్రాంతాల్లో అయితే అవైలబుల్గా దొరకవు. వీటిని కూడా మనం వినాయక పత్రాల్లో 21 పత్రాల్లో ఉపయోగిస్తాము. అర్క పత్రం అండి. దీన్ని జిల్లేడు అంటాము. ఇది అందరికీ తెలిసిందే. మనకి జిల్లేడు ఆకులు అర్కపత్రం అంటారని. తెల్ల జిల్లేడు పేరుతో పేడుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం లభిస్తుంది. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించిన వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి అనేది చేకూరుతుందండి. వీటన్నిటినీ మనం పాలవెల్ల మీద వేయడం వల్ల చక్కటి చల్లదనంతో పాటు ఈ సంవత్సరంలో వచ్చే అంటే ఈ కాలంలో వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలన్నీ ఈ సువాసన వల్ల తొలుగుతాయన్నమాట. అందుకని ఆ తర్వాత మనము ఈ పాలవెల్లని తీసి ఆకులన్నీ తీసి పూజ అయిన తర్వాత కూడా వీటిని నీటిలో వేయడం వల్ల వాటి యొక్క ఔషధ గుణాలన్నీ నీటిలో చేరి ఇంకా నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయండి. ఇది లేని పక్షంలో ఈ ఆకులన్నీ కుదరిన పక్షంలో వాళ్ళు ఏం చేయాలంటే అక్షింతలు తీసుకొని ఆ ఆకుని మనం అక్షింతల్లో ఆవాహనం చేసుకొని సమర్పించుకోవాలండి. అంటే అందరికీ కొన్ని ప్రాంతాల వారికి ఈ ఆకులు దొరకపోవచ్చు. ఈ పత్రాలు అనేవి వాళ్ళు ఇలా చేయడం వల్ల విశేష ఫలితం అనేది ఉంటుంది. పూర్తి 21 పత్రాలు సమర్పించిన ఫలితం కూడా వాళ్ళకి వస్తుందండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. సో మీకు డేట్స్ కూడా తిథి సమయం కూడా పూజా సమయము ఏ సమయంలో పూజ ప్రారంభించాలి ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అండ్ కార్డ్స్లో కూడా ఇస్తానండి. చూడండి మీకు ఆ వీడియో కావాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.